విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీలకు సిద్ధం కావాలన్న సమాచారం దొరికే చోటు గ్రంథాలయం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో గ్రంథాలయానికి ప్రత్యేకంగా గ్రంథాలయ పన్నులు ప్రజల నుండి సదరు పంచాయతీ కార్యాలయాలు ప్రతి ఏటా వసూలు చేస్తుంటాయి పంచాయతీ పరిధిలో గ్రంథాలయ పన్నులు వసూలు చేస్తూ గ్రంథాలయ సంస్థ ఒక అధికారిని నియమిస్తుంది అయితే ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని కాపవీధిలో ఈ గ్రంథాలయం ఉందా లేదా అన్న పరిస్థితి నెలకొంది ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని కాపవీధి నందు ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ శాఖ ఆధ్వర్యంలో గ్రంథాలయంను ఏర్పాటు చేశారు ఈ గ్రంథాలయ పని వేళలు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వారంలో ప్రతి శుక్రవారం రెండో శనివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో తెరుచుకోవాలి కానీ ఇది పూర్తి విరుద్ధంగా నెలలో అరకొరగా మాత్రమే ఈ గ్రంథాలయం తెరుచుకుంటూ పేరుకు మాత్రమే పరిమితమైంది ఈ గ్రంథాలయం మాత్రం కంబంలో ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకోవడానికి లేదా సమాచారం కోసం పాత పత్రికలు చూడాలన్నా ఎల్లప్పుడూ తాళం వేసి ఉంటుంది కనీసం ప్రతిరోజు వస్తున్న వార్తా పత్రికలు కార్యాలయానికి వచ్చే స్పీడ్ పోస్టులు సైతం తీసుకునేందుకు వీలు లేకుండా పోతుంది ఇంత జరుగుతున్నా కానీ జిల్లా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారంటూ ప్రాంతవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకుని ఈ గ్రంథాలయం పనివేళల్లో తెరుచుకుని ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు నా పేరు అతార్ షేక్ హుసేన్ దాదా కంబం పట్టణంలోని గ్రంథాలయం రోజు తెరుచుకోవడం లేదు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ ప్రజలు పూర్తిగా వచ్చి రోజు వెనుదిరిగి వెళ్తున్నారు ఇప్పటికైనా గ్రంథాలయానికి సంబంధించినటువంటి అధికారులు దాన్ని రోజు తెరిచే విధంగా చర్యలు చేపట్టాలి ప్రజలకు విజ్ఞానాన్ని పంచే గ్రంథాలయాలు ఈ విధంగా మూసి ఉంచడంపై అక్కడికి వచ్చే పాఠకులైతేనేమి విద్యార్థులైతేనేమి దానిని మూసి ఉండడంతో చాలా నిరాసక్తిగా వెనుదిరుగుతున్నారు రోజు 8 నుంచి 10 గంటల వరకు అదే విధంగా సాయంత్రం మళ్ళీ 4 నుంచి 7 గంటల వరకు తెరుచుకోవాల్సిన గ్రంథాలయం రోజు మూసే దర్శనం ఇస్తుంది కాబట్టి అక్కడికి ఏదైనా సమాచారం కోసం వస్తున్నటువంటి విద్యార్థులైతేనేమి అక్కడికి వస్తున్న పాఠకులకైతేనేమి తీవ్ర అసౌకర్యం కలుగుతూ ఉంది కాబట్టి అధికారులు సంబంధిత అధికారులు దానిపై దృష్టి సారించి ఇకనైనా గ్రంథాలయాన్ని రోజు తెరుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.